లక్ష్మణల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం మమ. ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో నంది కాని నంది, ఎవ్వరు కానంది ఎక్కడా వినంది, శూన్యారాయిందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. సోదరులందరూ కూడా ఇప్పటి వరకు చేసిన విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. వారు ఇప్పుడు స్టేజ్ మీద వాళ్ళ ప్రదర్శన చూస్తుంటే వీళ్ళంతా ఈ కాలేజ్ స్టూడెంట్స్ లేదంటే ఒక హై స్కూల్ స్టూడెంట్స్ అనిపిస్తుంది. చక్కటి అనుభూతి వాళ్ళు కూడా పొందుంటారు ఈ టైంలో. ఇలాగే వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళ అందరూ ఖైదీలతో ఏం డెమోన్స్ట్రేషన్ ఇక్కడ ఇచ్చారు అది వీడియో కానీ ఫోటో బయట పంపిస్తే ఎవ్వరు కూడా అది చూసి చెప్పలేరు. ఇది ఖైదీలా అంతా చక్కగా ప్రతి రోజుల్లోనే మీరు వాళ్ళు ఒక మార్పు తీసుకొచ్చారు. సో ఇది ఆలోచన. ఇది యోగా ప్రదర్శన చూసాము. ఎస్పెషల్లీ ఇక్కడ ఖైదీలు చేసేసి ఇంత చక్కటి కార్యక్రమం చేసినది దాంట్లో ఉంటున్న మహా ఉన్నతం. ఈ నా వెనక ఉంటున్న వాళ్ళు, నా ముందు ఉంటున్న ప్రతి ఒక్క ఖైదీలకు కూడా ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్గా ఈ యోగా ఉంటుందని ఎలాంటి సందేహం లేదు. మన అందరూ కూడా ఇది ఇంత చెప్పగలుగుతారు సార్. ఈ జైల్లో దాదాపు 10 రోజుల నుంచి మేము పతంజలి శ్రీనివాస్ గారితో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. నేను చక్కటి ఆ మార్పు ఆ పరివర్తన ప్రతి జైల్లో రావాలని, భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా జైళ్ల శాఖ అనుమతితో ప్రతి జిల్లా జైల్లో కూడా ఈ యోగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తామని. అయితే ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికిన మన సోంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు వెళుతూ కార్యక్రమాలు చేస్తామని, జైళ్ల శాఖలో ఈ మార్పుని కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇంత పని చేస్తున్నాం.